नमस्ते नेनु स्वर्णकुमारी ट्रिपल वन न्यूज़ की स्वागत निजाइते मायुधम నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన ఆదోని పురపాలక సంఘంలో మొట్టమొదటిసారి తొమ్మిది వార్డులు వైఎస్ఆర్సీపీ ఏకీగ్రీవం అయ్యాయి. పట్నంలో నలభై రెండు వార్డులు ఉండగా తొమ్మిది వార్డులు అనగా ఐదో వార్డు, ఆరో వార్డు, ఎనిమిదో వార్డు, పంతొమ్మిదో వార్డు, ఇరవై ఒకటో వార్డు, ఇరవై రెండో వార్డు, ఇరవై ఆరో వార్డు, ముప్పై ఐదో వార్డు, ముప్పై ఆరో వార్డులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకీగ్రీవాలు అయ్యాయి. పట్టణంలో నలభై రెండు వార్డులకు మొత్తం రెండు వందల పది మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అరవై ఒక్క మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా తొమ్మిది వార్డులు ఏకీగ్రీవం కావడంతో మిగిలిన ముప్పై మూడు వార్డులలో నూట నలభై మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఈ నెల పదవ తేదీన ఎన్నికలు జరగనున్నాయని, ఓటు హక్కును అందరూ నిర్భయంగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. వాటర్ స్లిప్స్ అన్ని కూడా 100% వాటర్ స్లిప్స్ ఆదర్ మున్సిపాలిటీలో ఉండే ప్రతి ఓటర్కి ఈ నెల ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు లోపు మా బిఎల్ వారు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆదర్ మున్సిపాలిటీలో మళ్ళీ జరిగే మున్సిపల్ ఎలక్షన్స్కి సహకరించి అందరూ తమ ఓటుని వినియోగించుకోవచ్చుంటే కోరుచున్నారు. మొత్తం 243 నామినేషన్స్ వచ్చాయి. వాటితో 208 వ్యాలిడ్ నామినేషన్స్ వచ్చాయి. మొన్న ఇద్దరు చనిపోతే ఇద్దరికి సంబంధించి నామినేషన్స్ ఫైల్ చేశారు. మొత్తం 210 నామినేషన్స్ రిప్లై చేశాము. ఈ 210 261 నామినేషన్స్ విత్డ్రా చేసుకున్నాం. 61 నిన్న ఈరోజు ఉంటారు.